విపులంగా చెప్పండి సార్. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ సభ్యులు బోండా ఉమామహేశ్వర గారు అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష, అంటే వారు అడిగింది బ్రేవరీస్ మైక్రో బ్రేవరీస్ గురించి అడిగారు అధ్యక్ష. ఈ బ్రేవరీస్ మైక్రో బ్రేవరీస్ గురించి ముందు నేను సమాధానం చెప్పినాక మిగతా విషయాలను కూడా చెప్తాను అధ్యక్ష. ఈ బ్రేవరీస్ అనేది అది ఒక ఎక్కువ లార్జ్ ప్రొడక్షన్ చేసే బ్రాండ్స్ కొన్ని బ్రేవరీస్ అంటారు అధ్యక్ష. మైక్రో బ్రేవరీస్ అంటే ఎక్కడన్నా ఒక రెస్టారెంట్లోనో లేకపోతే ఒక బార్లోనో పెట్టే దాన్ని అక్కడే ప్రొడక్షన్ చేసి లైవ్గా ఇచ్చేదాన్ని మైక్రో బ్రేవరీ అంటారు అధ్యక్ష. దీనికి సంబంధించి మైక్రో లాస్ట్ 5 సంవత్సరాల్లో బ్రేవరీలు అయితే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అట్లాగే మైక్రో బ్రేవరీలకు పర్మిషన్ ఇచ్చారు, అవి కూడా మిస్సెస్ ప్రొప్రైటర్ బ్రేవరీ ఎల్ఎల్పి నెల్లూరు 2/8/2021, మిస్సెస్ శ్రీ లక్ష్మీసాయి ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి 2/8/2021, మిస్సెస్ బింగే బ్రేవరీస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ 2/8/2021, మిస్సెస్ హ్యాంగ్ ఓవర్ బ్రేవరీ విజయవాడ 23/12/2021, మిస్సెస్ యాంట్ హిల్ బ్రీవింగ్ మైక్రో బ్రేవరీ 19/1/2024 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే లైసెన్స్ జారీ చేయడంలో ఏవైనా మార్గదర్శకాలు ఉల్లంఘనలో గుర్తించడమైందా అని అడిగారు అధ్యక్ష. ఇప్పుడు దాని మీదే ప్రజెంట్ అయితే ఇంకా డీప్గా ఎలా అధ్యక్ష డీటెయిల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అంటే ఒక్క బ్రేవరీసే కాదు డిస్టరీస్ కానీ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా వెళ్లాల్సింది ఉంది. అలాగే చర్యల గురించి అడిగారు అధ్యక్ష. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ కూడా సభకి ఆ రోజు చర్చ కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ చర్చలో చాలా డీటెయిల్గా ఇచ్చారు అధ్యక్ష, ఏ రకంగా వాళ్ళు అవినీతి చేయడానికి కార్యక్రమాలు, ఎందుకంటే ప్రజలకి దీని మీద కొంతమంది ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయి ఉంటారు అధ్యక్ష. దాని మీద కంపల్సరీ దాన్ని అందుబాటులో ఏది ఉంటే అది వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు, సాయంత్రం వచ్చిన తర్వాత ఎంతో కొంత తీసుకోవడం వాళ్ళకి అలవాటు ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాలో కూడా చాలా డీటెయిల్గా మొన్న మరి ఉమామహేశ్వర గారు ఆ రోజున ఉన్నారేమో డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఎక్కడి నుంచి దాన్ని ఎలా ఏ రకంగా వాళ్ళు కొలగొట్టారనేది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది చాలా 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 దుర్మార్గంగా వాళ్ళు చేశారు అధ్యక్ష. అట్లాగే బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గించారు అధ్యక్ష. ఎందుకంటే బీర్ గురించి ముందు చెప్తాను, తర్వాత మిగతా విషయాలు చెప్తాను. ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీలు మెయిన్ యూబీ యునైటెడ్ బ్రేవరీస్ అనే వాళ్ళది, అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష. అట్లాగే ఆరిటోస్ బ్రూవరీ, ఎస్ఎన్జి బ్రూవరీ ఈ మూడు గతంలో ఉండే అధ్యక్ష. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ పేర్లు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని బూమ్ బూమ్ మీరందరూ కూడా ఎన్నమని ఉన్నా అధ్యక్ష. ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో బూమ్ బూమ్ బీర్ దాతున తేడాగా ఉందనంటే 2 రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష. ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది, నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఎందుకంటే నాకు వేరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదన్నా జరగవచ్చు అన్నాడు, 3 రోజులు అలాగే చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఇలాంటివి చాలా చెప్పుకునేటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష. ఇలాంటిది బీర్ సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష, 50% సేల్ 2018-19 లాస్ట్లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్కిను ఇప్పుడు ఉన్నటువంటి సేల్ 50% పడిపోయింది. ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ని లైక్ చేస్తారు అధ్యక్ష. అది ఆ బీర్ని వీళ్ళు చేయటం వల్ల అంటే రేట్ పెంచేశారు, 250-300 రూపాయల రేట్లు పెంచేయటం వల్ల ఆ బీర్ తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష. యువత అంతా మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి, కుటుంబాలు పోతున్నాయి, మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి, క్రైమ్ పెరిగిపోయింది, ఇవన్నీ కూడా మరి బీర్ వల్ల జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయంలో చాలా డీటెయిల్డ్గా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. బ్రెవరీని కానీ డిస్టిలరీని కానీ వాళ్ళు కబ్జా చేసేసారు అధ్యక్ష. ఆ డిస్టిలరీలో వాటన్నిటి కూడా కబ్జా చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త బ్రాండ్ సృష్టించి అవన్నీ కూడా కెమికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని ఆ వ్యవస్థనంతా వాళ్ళ చేతుల్లోకి లాగేసుకుని
వాళ్ళు చెప్పినటువంటి బ్రాండ్లే షాపులు అమ్మాలి. గవర్నమెంట్ అవుట్లెట్స్, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, నేను రాబోయే కాలంలో మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఊరూరు వెళ్ళినప్పుడు. కానీ అది చెప్పకుండా గవర్నమెంట్ వచ్చిన వెంటనే దశల వారీగా నేను మద్య నిషేధం చేస్తానని చెప్పారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారు, కేవలం 5-స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా షాపులు తగ్గల, రేట్లు పెంచేశారు, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారు. దాని ద్వారా ఎన్డీపీ వచ్చేసింది, అది తాగలేక ప్రజలు ఏం చేశారంటే వేరు వేరు బ్రాండ్లు తాగలేక ఇల్సిట్ లిక్కర్కు లేదంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే బ్రాండ్లు వాళ్ళు తాగడం, ఎందుకంటే ఇక్కడ ఆ బ్రాండ్లు దొరకట్లేదు కాబట్టి వాటి మీద పడిపోయారు అధ్యక్ష అందరు. దానివల్ల మన ఆదాయం కోల్పోయాం, ప్రజల ఆరోగ్యం కోల్పోయారు ఈ ఇల్సిట్ లిక్కర్ తాగడం వల్ల. మనం చూసాం జంగారెడ్డిగూడెంలో దాదాపు 25 మంది ఈ నాటు సారా తాగి చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళి చూస్తాం జరిగింది. చాలా చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. అవన్నీ కూడా ఇవాళ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, ఎందుకంటే డిపార్ట్మెంట్ని కూడా చిన్నాభిన్నం చేశారు అధ్యక్ష. సెబ్బను పెట్టి 70% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నాడందరూ తీసుకెళ్లి సెబ్బను పెట్టి 70% వాళ్ళకి సెబ్బలో పెట్టేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అసలు ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా చేశారు. షాపుల్లో వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్ముకునే దానికోసం ఎవరన్నా వెళ్ళి మళ్ళీ అక్కడ ఎన్డీపీ తీసుకొచ్చి బెల్ షాపులో పెట్టి అమ్మిచ్చేయడం. ఇవాళ మొన్న చూసే అధ్యక్ష మీరు ఆ ప్రెజెంటేషన్లో వినే ఉంటారు, 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అధ్యక్ష ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. మొత్తం క్యాషే, ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇదంతా కూడా సమగ్రంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎక్కడ కూడా ఇవాళ చూసాం చిన్న బడ్డీ కోర్టుకి వెళ్ళినా లేకపోతే చిన్న చిన్న పచారీ షాపులకి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు అధ్యక్ష. గూగుల్ పేనో లేకపోతే ఫోన్పేనో ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వైన్ షాపుల మట్టికి ఎటువంటి ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇలా చాలా చాలా అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా ఆరోగ్యం పోయింది అధ్యక్ష, చాలామంది చనిపోయారు, చాలామంది కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, చివరికి పెరాలసిస్ స్ట్రోక్లు వచ్చి ఇవాళ మనసానికి పరిమితమైపోయినట్టు చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా కేవలం వీళ్ళు తీసుకొచ్చినటువంటి పనికిరానటువంటి బ్రాండ్ల వల్ల వీళ్ళు నష్టపోయారు. ఇవాళ మళ్ళీ దాన్ని సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి సమగ్ర విచారణ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న సభలో క్లియర్గా చెప్పారు అధ్యక్ష, సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో ఒక్కడు కూడా అవదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవసరమైతే ఈడీ కూడా వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రివర్యులు చెప్పినటువంటి చాలా అంశాలు మన సీఎం గారు చెప్పినాయి అధ్యక్ష. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈ ఐదుగురు ఎవరు, ఈ ఐదుగురు ఏ నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇచ్చారు అది చెప్పకుండా ఇది అన్నీ కూడా మిగతా అన్ని చెప్తే మిగతా అన్ని అందరికీ తెలిసినాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పారు ఖచ్చితంగా అది దాని మీద సిబిఐ ఎంక్వైరీ అలాగే సిఐడి ఎంక్వైరీ దానికి తగ్గట్టు, ఎందుకంటే పెద్ద స్కాముల్లో 5-5 సంవత్సరాల పెద్ద స్కాముల్లో జరిగినటువంటి స్కాముల్లో ఎక్సైజ్ లిక్కర్ స్కామ్ ఒకటి అధ్యక్ష. ఈ ఐదుగురు ఎవరనేది సభ ముందుకి తెలియజేయమని అడుగుతున్నాం అధ్యక్ష. హౌస్ కమిటీ కూడా ఒకటి ఏమని అడుగుతున్నా అధ్యక్ష. మంత్రి గారు కృష్ణప్రసాద్ గారు 1 or 2 పాయింట్స్ చెప్పండి, మంత్రి గారు రిప్లై ఇస్తారు. అలాగే సార్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. బ్రూవరీస్ ది వ్యవహారం మీద స్వల్పయోధి ప్రశ్నలో నాకు కూడా